కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక నేతలతో మరోసారి సమాలోచనలు జరుపుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ వ్యూహంపై ఆరా తీస్తోంది టీడీపీ. వైసీపీ నిర్ణయాన్ని బట్టి అభ్యర్థి ఖరారుపై సమాలోచనలు జరుపుతున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుండటంతో అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి అన్న అంశంపై సీనియర్ నేతలు కర్నూలు జిల్లా పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. టికెట్ ఆశిస్తున్న కేఈ ప్రభాకర్, ఎం శివానందరెడ్డి, చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ పదవిని కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన వారికే ఇవ్వాలని ఓ వర్గం, గతంలో ప్రాతినిధ్యం వహించిన సామాజిక వర్గానికే ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతున్నాయి. టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు చంద్రబాబు. అవకాశం రాని వాళ్లు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రానున్న రోజుల్లో వారికి ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కర్నూలు జిల్లా నేతలతో చంద్రబాబు సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికకు సంబంధించి టీడీపీ కసరత్తు ఎంతవరకు వచ్చింది? భోగి, ఇంకా మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన సీనియర్ నేతలందరితో కూడా భేటీ అయ్యారు. అలాగే ఆశావాదులతో కూడా భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎవరిని నియమించాలనే దాని మీద ఉత్కంఠ ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే వైసీపీ శిబిరంలో ఎటువంటి వ్యూహాలు రచిస్తున్నారు, ఏ అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయం తీసుకుంటున్నారనే దాని మీద దృష్టి సారించినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఎవరిని నిలబెడతారు, అసలు పోటీకి పెడతారా పెట్టరా, ఒకవేళ పెడితే ఎవరిని అభ్యర్థిగా నిలబెడతారు అన్న దాని మీద బేస్ చేసుకుని ఇటువైపు నుంచి కూడా దానికి ధీటైన అభ్యర్థిని, బలమైన అభ్యర్థిని నిలబెట్టే దిశగా ఒక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేసినట్టుగా కనిపిస్తుంది. సో మనకు అందుతున్న సమాచారం మేరకైతే ఓవరాల్ గా తెలుగుదేశం వర్గాల్లో అయితే ప్రస్తుతానికి అందుకున్న సమాచారం మేరకు ఫస్ట్ నుంచి కూడా కేఈ ప్రభాకరు, అలాగే చల్లా రామకృష్ణారెడ్డి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అటువైపు వైసీపీ నుంచి గౌరు వెంకటరెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో శివానంద రెడ్డిని నిలబెట్టాలా లేదా విష్ణువర్ధన్ రెడ్డిని నిలబెట్టాలా అనే దిశగా కూడా పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కొత్తగా అంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఆస్పెక్ట్ గా ఉన్నప్పటికీ ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు పేర్లు, చల్లా రామకృష్ణారెడ్డి అలాగే కేఈ ప్రభాకర్ల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సో ఆ తర్వాత రీసెంట్ గా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ లో భాగంగా వీళ్ళిద్దరు పేర్లు, విష్ణువర్ధన్ రెడ్డి అలాగే శివానంద రెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఓవరాల్ గా వైసీపీ శిబిరం అనుసరిస్తున్న వ్యూహానికి తగ్గట్టుగా ఇటువైపు నుంచి అభ్యర్థికి సంబంధించిన నిర్ణయం ఖరారు చేయాలని దిశగా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన మరింత క్లారిటీ వచ్చే అవకాశం, అభ్యర్థి ఎంపికకు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది భోగి. అయితే టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత దాన్ని బట్టి వైసీపీ యాక్షన్ ఉండేలా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇది అటువైపు శిబిరమేమో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా వైసీపీ శిబిరంలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపటిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణయం తీసుకోవాల్సిన వ్యవహారం ఉంది. సో ఈ రేపు సాయంత్రం 3 గంటల వరకు టైం ఉంది కాబట్టి ఎవరు ముందు ప్రకటిస్తారా అన్నదే ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మనకు అందుతున్న సమాచారం మేరకు 6 గంటలకి వైసీపీ కర్నూలు జిల్లా నేతలు ఎంపికకు సంబంధించిన, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఒక ప్రకటన చేస్తారనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో బహుశా ఒక 2-3 గంటల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా అటువైపు నుంచి ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది, ఇటువైపు నుంచి ఏం జరుగుతుందని ఒకళ్ళపై ఒకళ్ళు ఎత్తులపై ఎత్తులు వేసుకునే దిశగా ప్రస్తుతం రాజకీయం నడుస్తుందని చెప్పి మనం భావించాలి భోగి. ఓకే, థ్యాంక్ యూ పిఎంఆర్. ఇక వైసీపీ అభ్యర్థిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. చక్రపాణిరెడ్డి లేదా గౌరులో ఎవరు అభ్యర్థి అన్నదానికి సంబంధించి మరి కాసేపట్లో పేరు ఖరారు కానుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి ఎంపిక సంబంధించి వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోంది?
వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి కూడా ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉందని చెప్పొచ్చు. కర్నూలు జిల్లాలో దీనికి సంబంధించి వైసీపీ ముఖ్య నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ సమన్వయకర్త వైవి రామయ్యతో పాటు గౌతమ్ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఆ తర్వాత వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే అభ్యర్థి ఎవరన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా ఖరారు చేయాల్సినటువంటి సమయం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే రేస్ లో మాత్రం గౌరవ్ వెంకటరెడ్డి ముందంజలో ఉన్నాడు. ఆ తర్వాత శిల్పా చక్రపాణి రెడ్డి కూడా, ఎందుకంటే గతంలో టీడీపీ తరఫున పోటీ చేసి రాజీనామా చేసి ఆ తర్వాత వైసీపీలో చేరినందుకు గాను చేరినటువంటి చక్రపాణి రెడ్డిని కూడా బరిలోకి దించాలని చెప్పి వైసీపీ అధిష్టానం ఆలోచనలో ఉంది. అయితే ఇద్దరితో కూడా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పటికే శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి చక్రపాణి రెడ్డికి హామీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఆయన్ని మళ్ళా ఎన్నికల్లో నిలబెట్టించి ఒకవేళ గెలిచే అవకాశం ఉంటే మళ్ళా వచ్చే ఏడాదిలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది కనుక సో చక్రపాణి రెడ్డి ఎంతవరకు సమంజసం అన్న దానిపైన కూడా అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా మొదలవుతున్నాయి. అయితే గౌరవ్ వెంకటరెడ్డి గతంలో కూడా ఎన్నికల్లో పోటీ చేశాడు, అదే శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఆయన చేతిలో ఓడిపోయిన అభ్యర్థి కనుక సో ఆయన పేరు కూడా ముందంజలో ఉంది. ఆయన కూడా తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ గౌరవ్ వెంకటరెడ్డి యొక్క అభ్యర్థిత్వం ఎంతవరకు ఖరారవుతుందన్న దానికి సంబంధించి కూడా కొన్ని అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవేళ టీడీపీ నుంచి శివానంద రెడ్డిని ఏమైనా అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా నిలబెడితే ఈ ఇద్దరు కూడా దగ్గర బంధువులు అవుతున్న నేపథ్యంలో సో ఎన్నికల విజయానికి సంబంధించి ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి కూడా వైసీపీ లెక్కలు వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే తమ వద్ద 550 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పి గౌరవ్ వెంకటరెడ్డి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ లెక్కన నాకు కానీ ఖచ్చితంగా సీటు కేటాయించి నన్ను అభ్యర్థిగా నిలబెడితే విజయం సాధిస్తానని చెప్పి వైసీపీకి రేస్ లో ఉన్నటువంటి గౌరవ్ వెంకటరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకవేళ వీరిద్దరినీ కాదనకుండా శిల్పా ఫ్యామిలీకే ఇవ్వాలనుకుంటే మాత్రం శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు ఎవరైతే ఉన్నారో శిల్పా రవికిషోర్ రెడ్డి ఆయన్ని కూడా దించి ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబెట్టాలని చెప్పి కూడా ఒక ప్రపోజల్ వచ్చినటువంటి పరిస్థితి ఉందని మనకు పార్టీలు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ వీరిద్దరినీ కాదనుకుంటే శిల్పా ఫ్యామిలీలో ఉన్నటువంటి రవికిషోర్ రెడ్డికి అవకాశం ఇవ్వాలన్నది కూడా మూడవ ప్లాన్ గా కూడా అనుకుంటున్నటువంటిది వైసీపీ నేతల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా కానీ మరో అరగంటలో ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ముందు వరుసలో మాత్రం గౌరవ్ వెంకటరెడ్డి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీలో మాత్రం శివానంద రెడ్డిని అపాయింట్ నియమిస్తే సో ఈ తర్వాత దాన్ని బట్టి వైసీపీ యొక్క అభ్యర్థి తెరపైకి వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చు. భోగి, థ్యాంక్ యూ దినకర్.